ఎరేనా జరా ఎరువులు మంచిగాయే 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 ఆ నమస్తే శంకరన్నా శంకరన్నా చెట్లు మంచి పచ్చగాయన ఏం రసాయనాలు వాడుతురే ఏనా యూరియా వీరే బానే వాడుతురే అది యూరియా గాని పట్టాలా మరి ఏంటిది మీరు మనం పొద్దుగాల ట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కి ఇచ్చే తడిచేత్త పొడిచేత్త మన కంపోస్ట్ షెడ్ తీసుకుపోయి ఆ కంపోస్ట్ షెడ్ లా వేరు చేసి అన్నిదో అదేదో సేంద్రీయ ఎరువు తయారీతాడు గానే సేంద్రీయ ఎరువు కాదు సేంద్రీయ ఎరువే ఓహో ఏదా సంగతి అందుకే చెట్టు ఇంత మంచి పెరుగుతున్నాయా గ్రామంలో ఎక్కడ దొరుకుతే అక్కడ వారేసి చెత్త ఇంత ఎరువు తయారు చేసి ఇట్లా వాడుతున్నారా గ్రామంలో భలే మార్పు వచ్చేసింది चिट्ठी इनसे पैर हुए इनसे सेवा कंटे कोपंगानी पिल्लू उ बैठ पोवाले इंत इबंधी కూసరం అట్లా బండేస్తది ఇట్లా బండేస్తది బండచ్చినప్పుడు లేసుకుంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు జగులారా అంటున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన గ్రామ పంచాయతీ వాళ్ళు 12,000 రూపాయలు మనకి ఇస్తున్నారు మీకు అప్పట్లో చెప్పినా కట్టుకోరా రవి అంటే నువ్వు నా మాట వినకపోతివి వాడు లింగడు కట్టుకునే ఎల్లయ్య కట్టుకునే వాళ్ళందరూ కట్టుకుండ్రి ఎంత మంచుకున్నారు ఇప్పటికైనా మునిగింది ఏం లేదు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ బుక్ ఇచ్చి ఒక బాత్రూమ్ కు శాంక్షన్ చేపియ్ రేపు అట్టుకుతాం మనం ఏ సరే పడేలా అదే పని ఎంత नमस्ते सर नमस्ते कूचोंडि माकु मरुगु तोटि मंजूर कावाल सर मेमु स्वच्छ भारत मिशन किंद मरुगु तोटि कट्टिंचुकुन्नामु मीरु कूडा कट्टिंचुकोंडि देखो नी बर्थडे कदा पोयिन संवत्सरमु नी बर्थडे कु मोक्क नाटनु गुर्तुंदा रेपु नी बर्थडे कूडा ई मोक्कनु नाटालि ఓకేనా పోయిన సర్ పెట్టిన మొక్క ఎలాగుందో అలాగే ఉంది నాన్న పెరగలేదు పెరగలేదా ఏ చూద్దాం పద అవునన్న ఇది ఎదగనలేదు ఎట్లుందో అట్లే ఉంది కదా నాన్న గ్రామ ప్రజలకు తెలియజేయని ఏమనగా చెత్త బండి మైక్రే మినస్తుంది దానివల్ల మీరు పడవేసిన ప్లాస్టిక్ భూమిలో కరగకుండా పోవడం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది అంతే కాకుండా పర్యావరణానికి మానవాళికి జంతుజాలానికి తీరం నష్టం వాటిల్లుతుంది ఏ చూద్దాం ఏమైందో ఇంకొకసారి ఓహో ప్లాస్టిక్ ఉందిరో అందుకే మొక్క ఎదుగుతలేదు ప్లాస్టిక్ అంటే ఏమైతుందన్నా అయ్యో ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు నాన్న ఇది నేలలో ఉండడం వల్ల చెట్టు యొక్క వేర్లు ఈ ప్లాస్టిక్లోకి దిగవు మట్టిలో ఉన్నటువంటి పోషకాహారాలు ఈ మొక్కకు అందవు అందుకే మొక్క ఎదగడం లేదు కాబట్టి అందుకే ఇకనైనా మనం ఈ ప్లాస్టిక్ వాడడం మానేద్దాం ఈ విషయాన్ని ఈ చుట్టుపక్కల అందరికీ చెప్పుదాం పద గ్రామ సభ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధిస్తూ తీర్మానించినైనది ప్లాస్టిక్ని నిషేధిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం